దిశా పత్రికలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్ వచ్చే నెలలో తెలంగాణకు మోడీ రెండో వారంలో రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ ఇది వచ్చే నెలలో తెలంగాణకు మోడీ అంటే ఈలోపు అంత అయిపోద్దా అంటే ఖుషీ కా ఖబర్ లానా హై ఖుషీ ఖబర్ లానా హై మీఠా ఖిలానా హై వారిలో ఎక్కువగా బీఆర్ఎస్ నేతల పిల్లలే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఎన్నో అవకతవకలు ఒకే మండలం నుంచి 50 మంది అర్హత సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నేడు రాష్ట్రవ్యాప్తంగా మా నౌకర్లు మాకు కావాలి అని దీక్ష చేపడుతున్నారట సో అపోజిషన్ పార్టీలు ఎంతవరకు ఈ ఇష్యూని వాడుకోగలిగినాయి అంటే ఏకవాక్యం ఉండాలి ఇప్పుడు ఒక ఆయన కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలంటాడు ఒక ఆయన కేసీఆర్ రాజీనామా చేయాలంటాడు ఇంకొక ఆయన టీఎస్పీఎస్సీ చైర్మన్ అరెస్ట్ చేయాలంటాడు అంటే విపక్షాల దగ్గర ఒకే ఒక పదం ఉండాలి తెలంగాణ ఉద్యమం తెలంగాణ అనే పదం మీదనే జరిగింది మా రాష్ట్రం మాకు కావాలనే పదం మీద జరిగింది మా నిధులు మా నియామకాలు అందరి ఇవే మాట ఈ రకరకాల మాటలతోటి విపక్షాల్లో ఐక్యత లేదు కేసీఆర్ రాజీనామా చేయాలి కేటీఆర్ రాజీనామా చేయాలంటే వాళ్ళు చేయకపోయినా మీరు ఒకటైతే చేసినంత లెక్క అంతే కదా ఇక్కడ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకోవాలి రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ ప్రయోజనాలను వదిలేసి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఉమ్మడి సమస్య మీద పరీక్షలు కాదు ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం రేవంత్ రెడ్డి అందుకు నిరుద్యోగులు సిద్ధం కావాలి రాష్ట్రంలోని కుంభకోణాల అన్నింటిలో కేసీఆర్ కేటీఆర్ ప్రమేయం షాడో మంత్రిగా ఐటీ మినిస్టర్ పిఏ 24-25 తేదీలో ఓయూలో విద్యార్థుల దీక్షకు కాంగ్రెస్ మద్దతు నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి ఇటు బండి సంజయ్ అటు రేవంత్ రెడ్డి ఇద్దరు పార్టీల రెండు పార్టీల అధ్యక్షులు అటెండా ఆబ్సెంట్ ఉత్కంఠ రేపుతున్న నేటి ఈడీ ఎంక్వైరీ దాటిన తర్వాత విచారణ కొనసాగితే అరెస్ట్ ఉండకపోవచ్చు ఆరు గంటల లోపే ఏమైనా ఉంటే భర్త అనిల్ బ్రదర్ కేటీఆర్ తో కలిసి ఢిల్లీకి నిన్న రాత్రి బేసిక్ గా కేటీఆర్ కి ఈమెకి మధ్య విషయాలు లేవు తర్వాత కలిసినాయి ఇప్పుడు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ బ్యాచ్ సపోర్ట్ చేస్తలేదు అవును మొత్తం నేను ఎన్నిసార్లు చెప్పలే నమస్తే తెలంగాణ పేపర్ లో కవిత లిక్కర్ స్కామ్ వార్త రాలేదు ఎంత కాదనుకున్నా మీరు చూడండి ఎంత కాదనుకున్నా 11% మంది మా దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు 11% మంది మేము ఏది పెట్టినా దానికి ఆపోజిట్ గా కామెంట్ చేస్తారు అన్నట్టు ఇక్కడ 98% మంది కవితను అరెస్ట్ చేయాలంటారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 9% మంది కూడా కవిత అరెస్టునే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ అట్లా కాదు నమస్తే తెలంగాణ పేపర్ లో లిక్కర్ స్కామ్ లో కవిత వార్తలు వచ్చిన తర్వాత ఆమెకు పాజిటివ్ కూడా వార్తలు రాలేదు అంటున్నా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు కానీ అసలు ఎక్కడ కూడా ఒక వార్త రాలే కవితను కాపాడుతూ ఒక వార్త రాలేదు పైగా ఇంకొకటి ఏంటంటే ఈ మీడియా సంస్థలకి లీకులు ఇస్తుంది కూడా కేటీ రామారావు బ్యాచ్ అంటే ఈమె ఇప్పుడు ఈమె ఫామ్ హౌస్ కి సంబంధించిన ఫోటోలు నేను గతంలో ఒకసారి నా అరెస్ట్ కు ముందు బయట పెట్టిన ఎవరు జడ్సన్ బయట పెట్టిన వచ్చింది అవి ఎవరు ఇచ్చారు ఆయనకి హరీష్ మనసులే ఇచ్చారు అంటే చెప్తున్నా ఈయన మీద ఆమె ఆయన మీద ఈ అంతఃపురంలో ఈ గొడవలే మొత్తం ప్రగతి మనం గురి చేస్తాడు కొడుతుంది కేసీఆర్ కు శత్రువు ఎక్కడో లేడు ఇప్పుడు మీ ఇప్పుడు మే ఇప్పుడు వీళ్ళ మొన్న తొలి వెలుగులో కూడా కేసీఆర్ నన్నూరు అంటే గానీ కేటీఆర్ ని కవితని హరీష్ అనొద్దు అని ఇదేం వాడతాం కదా ఈ ముగ్గురు కలిసి ఆయనని పదవి నుంచి దించేస్తారా కేసీఆర్ ఇప్పుడు మనం ఒక 190 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ అట్లేదో ఉంటుంది చూడు కేసీఆర్ వ్యాలిడిటీ అయిపోయింది తెలంగాణలో ఆ వస్తువు వ్యాలిడిటీ అయిపోయింది ఇప్పుడు ఆ వస్తువు మీద వానబడ్డా మనుబడ్డా ఇంకేం పడ్డా కూడా ఇట్లా ఇట్లా దొరుకుకొని పడుకుంటాడు ఆమెనే కాబట్టి ఇప్పుడు కొత్త అస్త్రం కావాలి కొత్త ఫేస్ కావాలి ఎవరు కొత్త ఫేస్ కేటీ రామారావు ఈ లీకేజ్ పోయినడు మళ్ళా ఆయన అట్ట దొరికిండు ఇప్పుడు కేసీఆర్ ఖాన్దానికి వచ్చింది కష్టం ఏంటంటే అయ్య వ్యాలిడిటీ అయిపోయింది కొడుకు స్కామ్లు బిడ్డ సారదందాలు ఇప్పుడు ఆణిముత్యం అని చెప్పడానికి లేదు కదా ఇక ఇప్పుడు అసలు కథ ఏంటంటే హరీష్ రావు ఇది అడ్వాంటేజ్ గా మలుచుకుంటాడు హరీష్ రావు ఎక్కడ ఒక స్టేట్మెంట్ చూపించండి కవిత మీద అట్లీస్ట్ కేటీఆర్ అన్న సరే ఈడీ అది ఇది అని మాట్లాడుతుంది కానీ హరీష్ రావు అసలు స్టేట్మెంట్ కూడా లేదు బేసిక్ గా ముందు నుంచి కూడా వీళ్ళకి పడదు ఇప్పుడు ఎంకి పెళ్లి సుగ్గి సాగుకు వచ్చినట్టుగా ఈ ఈ దందాలన్నీ కూడా ఇప్పుడు హరీష్ రావు పెళ్లికి వచ్చినాయి మొత్తానికి మధ్యాహ్నం లోగా పూర్తయ్యే ఛాన్స్ అని వీళ్ళు రాసారు లంచ్ తర్వాత బుచ్చిబాబుతో కలిపి విచారణ క్వశ్చన్ మార్క్
పిల్లై తీరుతోనే జాయింట్ ఎంక్వైరీలు స్టేట్మెంట్ విత్డ్రాపై ఈడీ సీరియస్గా ఉందట. అప్పటి వరకు విడివిడి విచారణలే, ఆ తర్వాత నుంచి జాయింట్ విధానం. వారి నోటితోనే వాస్తవాలు బయట పెట్టించేలా వ్యూహం అట. ఇంకేం వాస్తవాలు అన్ని ఓపెన్ గానే కనిపిస్తుంది. పార్టీ పేరు మార్చినప్పటి నుంచి కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకి ఈడీ నోటీసులు, పేపర్ లీక్, అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు. ఊర్నియామం అకాల వర్షాలు, అగ్ని ప్రమాదాలు, పేపర్ లీక్ కి బీఆర్ఎస్ పేరు మార్పుకి ఏం సంబంధం? అయితే మీకు తెలియదు రాఘవ, ఇప్పుడు అజయ్ రావు పేరు తారక రామారావుగా మార్చు, మార్చినా కూడా అమెరికాలో అవే బోలుగా మార్చిన పరిస్థితి వచ్చింది, అక్కడ వర్కౌట్ కాలే. ఆ తర్వాత కే చంద్రశేఖర్ రావు గారు ఇట్లా పేర్లు మార్చి ఏదో మాయాజాలం ఏదో రకరకాలు చేస్తారు, కానీ బీఆర్ఎస్ అని ఎప్పుడైతే పెట్టిండో, టీఆర్ఎస్ అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. టీఆర్ఎస్ అనగానే అదొక చండాలమైన పదం లెక్క ప్రజల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా కారును ఎద్దోలన కట్టి ఊపి బారసాల చేసి మళ్ళీ పేరు మార్చిండు. బీఆర్ఎస్ అనేది పెట్టిన తర్వాత కేసీఆర్ తన కూసున్న కొమ్మను తానే నరుకుంటుంది. తెలంగాణ అనే పదానికి అసలు వీళ్ళకి సంబంధాలు కంప్లీట్గా తెగిపోయినాయి. వాస్తవానికి కూడా బీఆర్ఎస్ కలిసి రాలేదని అనుకుంటారు, కానీ కలిసి వచ్చింది హరీష్ రావుకు. హరీష్ రావు కలిసి వచ్చింది. ఇది ఇర్రెలివెంట్ అయిపోయింది. తెలంగాణ లేకపోతే ఏదైనా ఇర్రెలివెంటే, అంటే వాళ్ళు కూడా ఇర్రెలివెంట్ అయిపోయిన కింద. కరెక్ట్. 8 గంటల కరెంట్ పోతుంది మీకు తెలుసా? అవునా? కరెక్ట్. 8కి పోతుంది. 8కి పోతుంది. ఈ స్టార్ట్ అయ్యే టైం పోతుంది. పోతే ఎట్లా పోయి మళ్ళా 9కి వస్తుందా? పోయి ఈ నడుస్తుంది ఎట్లా చేస్తురేం కదా, మళ్ళీ వేస్తారు మళ్ళీ నడుస్తారు. జనరేటర్ ఒకటి నడిపిస్తా కదా, మొత్తం జనరేటర్ లేదు లేదని ఒక జీవో పాస్ చేస్తాడు. ఇక వద్దని జనరేటర్లు ఇన్వేటర్లు ఇప్పుడు ఉంటాయి. నేను అనుకోవడం ఆయన ఆపాలి ఇంకేదో అని కాదు, ఇది ఇంకొకరికి చెప్పుకోవాలని కూడా ఇలా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది లోకల్ లీడర్ల ఉత్సాహం. అసలు పిల్లై తీరుతోనే అంటున్నారు చూడు, అసలు కన్ఫెషన్ ని రిట్రాక్ట్ చేసుకున్నాడు అంత ఈజీ కాదు. ఈజీ కాదంటే అది అట్లా అది పాసిబుల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సెక్షన్ 50 అరుణ్ రామచందర్ పిల్లని కూడా సెక్షన్ 50 కింద సివిల్ కోర్ట్ అని చెప్పిన సివిల్ కోర్ట్ దాంట్లోనే విచారించారు. అందుకోసం ఈడీ చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఎట్లా చెప్తారు, ఎందుకంటే అతను సెక్షన్ 50 కిందనే అతను స్టేట్మెంట్ మొత్తము వీడియోగ్రాఫ్ చేసిన స్టేట్మెంట్ సంతకం పెట్టిండు. దాని తర్వాత ఇంకో 2 సార్లు విచారణ అయినప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేసిండు. కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్స్ కూడా సంతకాలు ఉన్నాయి. మేము వీడియోలు పెడతాము, అతని స్టేట్మెంట్లు పెడతాం, ఎట్లా వాపస్ తీసుకుంటాడు? అండ్ జడ్జి కూడా రీట్రాక్ట్ చేసిన కన్ఫెషన్స్ ని వాపస్ తీసుకునే అవసరం లేదు. ఆ కన్ఫెషన్స్ ని ఇంకో కొరాబొరేటివ్ ఎవిడెన్స్ అంటారు, ఇంకో అడిషనల్ ఎవిడెన్స్ తోని వాళ్ళు స్వీకరించేస్తారు. దానికి రీట్రాక్ట్ చేసిండు కాబట్టి నేను పక్కకు పెట్టేస్తా అన్నట్టు ఉండదు. అండ్ ఐపీసీ 191 ఇంకా మన పిఎంఎల్ఏ 63 కిందనే అబద్ధాలు చెప్పినట్టు తెలిస్తే వాళ్ళను ఫాల్స్ అదేంది ఫాల్స్ ఎవిడెన్స్ కింద మళ్ళీ ఒకసారి ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఫాల్స్ ఎవిడెన్స్ ఎట్లా చెప్పుంటాడు అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారంటారా? ఎందుకంటే ఈడీ కూడా ఒక డౌట్ మేడం ఏమంటుందంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వాట్ ఈస్ ద థర్డ్ డిగ్రీ? అందుకోసము సుప్రీంకోర్టు థర్డ్ డిగ్రీ ఇది అది అని అంటే అసలు వాళ్ళ అడ్వకేట్లనే చెప్పాలి కదా అని అంటే సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకోకుండా అర్జెన్సీ లేదు అని చెప్పేసి పక్కకు పెట్టేది. ఇట్లా ఒక ఇంట్రోగేషన్ రూమ్ ఉంటారు, టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కళ్ళ తర్వాతనే ఒక్కొక్కరు అడుగుతుంటారు. ఆడ ఈడీ ఒఫీషియల్స్ ఖచ్చితంగా ఉంటారు. సో థర్డ్ డిగ్రీకి ప్రసక్తే లేదు. అంటే థర్డ్ డిగ్రీ అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం. థర్డ్ డిగ్రీ అంటే ఇప్పుడు కాదిర్ ఖాన్ అనే మెదక్లో జంపిరు చూసారా, లాకప్ లేసి కొడితే ఇక దాని థర్డ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ అంటే ఫిజికల్ వైలెన్స్. ఫిజికల్ వైలెన్స్ ఏంది? సివిల్ ప్రొసీడింగ్ లా, సివిల్ ప్రొసీడింగ్ సివిల్ కోర్ట్ అని మనం అన్నప్పుడు సివిల్ ప్రొసీడింగ్ లా థర్డ్ డిగ్రీ అసలు ప్రస్తావన ఎట్లొస్తుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు అరుణ్ రామచందర్ ఈడీ కూడా అరుణ్ రామచందర్ పిల్లై కౌంటర్ లో క్లియర్ గా ఏమన్నదంటే, మేము మేము హెదిరించడం కాదు, రేపు ఒక ఇంపార్టెంట్ పాలిటీషియన్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఆమె ఇంట్రోగేషన్ అవుతుంది కాబట్టి ఇవాళ వాళ్ళు హెదిరించి ఉండొచ్చు, అందుకోసం ఇవాళ ఆయన విత్డ్రా చేసుకుంటాను ట్రై చేస్తున్నాను అన్నారు. అంటే ఒకసారి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈడీ వాళ్ళు దాన్ని వాపస్ తీసుకునే అవకాశం ఉంటుందా? వాపస్ తీసుకునే దానికి
ఇతనికి ఆ ఆప్షన్ ఉండదు. జడ్జే ఒకవేళ అది ఫాల్స్ స్టేట్మెంట్, అది అబద్ధం అయితే దాన్ని అతన్ని ప్రాసిక్యూట్ చేయమంటారు. ఫాల్స్ స్టేట్మెంట్ అండర్ ఓత్ ఇచ్చిండని ప్రాసిక్యూట్ చేయమంటారు. కానీ రీట్రాక్ట్ చేస్తున్న కన్ఫెషన్కి అసలు ఇది నిజమా అబద్ధమా అని తేల్చుకోవటానికి ఇంకొంచెం అడిషనల్ ఎవిడెన్స్తో పాటు ఇది నిజమైతే వాళ్ళు రీట్రాక్షన్ ఏం యూజ్ ఉండదు. కానీ ఇప్పుడు ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఆయన వాళ్ళ అదుపులోనే ఉన్నాడు కదా బేసిక్గా. ఆయన కుటుంబ సభ్యులను కలిసి అవకాశం ఇచ్చింది కోర్టు. అంటే ఇప్పుడు వీళ్ళు పోయి వాళ్ళ ఫ్యామిలీని కలిసి ఉంటారు, యాక్షన్ పెట్టుకున్నాడు ఆయన కోర్టు ముందు పెట్టుకున్నాడు. గమ్మత్ ఏంటంటే అరుణ్ రామ్ చంద్ర పిల్ల ఇది గోస కాదు. ఆయన ఈడీ కస్టడీ అయిపోవాల్సింది 13th, హ్యాడమ్ ఇది ఉందని 16th అయింది. దాని తర్వాత మళ్ళోసారి 4 రోజులు ఇవ్వాలి దాకా ఇక ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతుండ్రు, ఎందుకంటే కలిసి చేయాలి కాబట్టి. అండ్ ఏ కలిసి చేసే ఇంట్రోగేషన్ మీరు ఎక్కడంటే అక్కడ ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లా చేస్తారు? కోర్టు ఎట్లా పోతుంది? కోర్టే మరణ వాంగ్మూలంకి మ్యాజిస్ట్రేట్ పోయి మరణ వాంగ్మూలం తీసుకున్నాడు తప్ప ఎక్కడ కోర్టు ఇష్టం వచ్చిన జాగాలకు వెళ్ళదు. ఇలా కోసం మార్చాలి రాజ్యాంగం మార్చాలన్నది అందుకే కావచ్చు. దేశాన్ని అస్థిరపరిచేందుకు పిఎఫ్ఐ కుట్ర, దక్షిణాది నుంచి ఉత్తరాదికి విస్తరించేలా ప్లాన్, టార్గెట్ చేసిన వారిని హత్య చేసేలా ప్రణాళిక, ఢిల్లీ కోర్టులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ వేసిందట. వీళ్ళు కూడా రాశారు దిశ వాళ్ళు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి, అద్దాలు కంప్యూటర్లు ధ్వంసం, బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు, మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డి అనుచరుల పనే, క్యూన్యూ సిబ్బంది ఆరోపణ. ఇప్పుడు మల్లారెడ్డి మనుషులు అంతా ఉంటారా? జోకర్లకు కూడా మనుషులు స్ట్రాంగ్ ఉంటారా? జోకర్లకు ఫ్యాన్స్ ఉండరా? అవునా, జోకర్లకు కూడా ఫ్యాన్స్. మల్లారెడ్డి నమ్ముకుంది ఒకటే. ఫస్ట్ ఏం చేస్తారంటే మల్లారెడ్డి నాగర్ కప్పుడు పోయిద్దని పంపిణీ, ఏదో చెప్పన్నా ఇచ్చేస్తాం, ఫస్ట్ నా ఆఫీస్కు రా అని చెప్పిన, కలుద్దామంటే దాని ఆఫీస్కు రా అని చెప్పిన, ఇంకా మళ్ళీ వస్తాడా? రాడుగా. ఓ ఇద్దరు ముగ్గురు పంపి ఇక తనలాడి మొత్తం ఎక్కడ చూడు కబ్జాలే మేడం. మల్లారెడ్డి చెరువులే ఉంది కాలేజీ, చెరువులే ఉంటది మొత్తం, చెరువే మొత్తం. మల్లారెడ్డి అనే వ్యక్తి అన్నం తక్కువ భూములు ఎక్కువ తింటాడు. ప్రతిరోజు ఇట్లా ఏది మెదకట రజాకారులు కనుక ఊర్లలోకి వస్తుంటే మహిళలు దాచుకునే చూడు, ఈ మల్లారెడ్డిని చూస్తే భూములు దాచుకునే కాడికి వచ్చింది. ఇప్పుడు భూములే దాచుకుంటున్నాయి. ఇప్పుడు మీ మీద దాడి చేయించిన శంబిపూర్ రాజు ఇవి మొత్తం సంస్థానం, అదంతా బాచుపల్లి ఆ ఏరియాలంతా కబ్జాలే. మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కథ 6 నెలల్లో ఈ రాజులు దొంగలైతారు, మల్లారెడ్డి పని అయిపోతుంది, వీళ్ళందరూ వీళ్ళని రక్షించుంటే ఉండరు. ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పోతుందంటే వెంటనే పార్టీ మారేటోడు మల్లారెడ్డి. మళ్ళీ అంత మళ్ళా వెంటనే ఎక్కడి కేసీఆర్ ఎక్కడి దుర్మార్గం దగ్గర వెళ్ళిపోయిన నేను నరేంద్ర మోడీ గారు అని అంటాడు. మళ్ళా మనం అంతా చూస్తాం ఇదంతా. నెక్స్ట్, 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం, నిండా ముంచిన అకాల వర్షం, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్లో అధికం దెబ్బతిన్న వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి పంటలు, 100 కోట్లకు పైగానే లాస్, విజిట్లకే పరిమితమైన ప్రభుత్వం, పరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్. ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ మీద, కవిత కూతురు అరెస్ట్ కాకుండా రకరకాల ప్రయత్నాల్లో భాగంగా చాలా సమీక్షలు చేసిండు కేసీఆర్. నెంబర్ ఆఫ్ అంటే ఫ్యామిలీని కూసబెట్టిండు, అడ్వకేట్స్ని కూసబెట్టిండు, అందరిని కూసబెట్టిండు, ఒక్క మీటింగ్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ మీటింగ్ లేదు. అంటే ఎంత ఎంత దారుణం అసలు. ఇప్పుడు ఈడ ఖమ్మం, కొత్తగూడెం ఈ కొన్ని జిల్లాల్లో లాస్ట్ 2 ఇయర్స్గా ఒక తెగులు కారణంగా 90% పంట దెబ్బతిన్నది. వాళ్ళు ఏం చేశారు, పంటను మొత్తం తీసేసి మళ్ళీ కొత్త పంట వేసుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చి ధర్నా చేసిన ఒక రూపాయి పరిహారం ఇవ్వలేదు. ఆదిలాబాద్దే కేసు వేస్తేనే కాంపెన్సేషన్ వచ్చింది, ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు 2 ఏళ్ళ దాకా. ఇప్పుడు ఫసల్ బీమా యోజన వాటా కూడా ఒక 800 కోట్లు 900 కోట్లు పెండింగ్ లో పెట్టిండు. అంటే ఇప్పుడు రైతులు కట్టిర్రు, వీళ్ళు కట్టలే. రైతులకు కొంత పార్టు, కేంద్రానికి కొంత, రాష్ట్రం మ్యాచింగ్ యాడ్, ఇవన్నీ కలిపితే బీమా వస్తుంది. రైతులు రెడీగా ఉన్నారు కట్టి, కేంద్రం రెడీగా ఉంది, ఈయన 800 కోట్లు. సరే, ఇప్పుడు ఆయన ఏమంటుండో, అది పథకం బాగాలేదు అని అంటున్నాడు. ఈయన కొత్త పథకం పెట్టొచ్చు కదా, ఫసల్ బీమాని అప్లై చేస్తూ ఇంకొక పథకం పెట్టిన రాష్ట్రాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాలు. సౌసారా రూపాయి కారా కొత్త పథకం. ఇప్పుడు ఏమన్నా అంటే రైతు బంధు పంట నష్టపోయినాడే 5000 రైతు ఎకరానికి, రాష్ట్రంలో రైతు బంధు హ్యాపీగా ఉన్నారంటే
అరుగు మీద కూర్చొని పెరుగన్నం తింటురు. మనకు కేసీఆర్ ఏం చెప్పిండు అనుకున్నాం, హా పెరుగన్ కార్లల్లో తిరుగుతున్నారు, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పిండు. ఎప్పుడు ఎట్లా చెప్పిండు అంటే, ఎంత ఈజీగా అంటే, రేపు పొద్దుగాల ఆ రైతు సమన్వయ సమితి మీటింగ్ లో రేపు పొద్దుగాల రైతులు పంట పండించి ఇంటికాడ అరుగు మీద వేసుకుంటారు, సాహుకారు ఇంటికి వచ్చి ఈయనను బతిలాడుతాడు. ఎవరిని? రైతులు. రైతులు రైతులు బతిలాడి అన్న ఇయ్యన్న నువ్వు చెప్పిన ధరకే కొట్టాలి బతిలాడుతాడట. లేదు నేను ఇయ్యను పోరా పైకి ఇంతకైతేనే ఇస్తాను ఈయన అంటాడట. ఆ వచ్చిన పైసలన్నీ ఆయనతో జమ చేసుకుంటాడు, మంచిగా ఉంటాడట. చెట్ల మీద ఇస్తారు ఆకులు కూర్చున్నట్టే కేసీఆర్ చెప్తే. మనకు బర్రెకు బర్రెకు గడ్డేసి గడ్డేసి ఆవులకు పాలు పిండొద్దని చెప్పిండు. మనం నిజమే అనుకున్నాం, నిజమే అనుకొని బర్రెకి ఆవులకి వేద్దామని గడ్డేసినాం. కానీ ఆవు తోలు కప్పుకొని ఉన్న దున్నపోతున్న విషయం మనకు తెలియాలి. దున్నపోతారా ఇంకేదన్నా గాడి? అయితే అది గడ్డి తిన్నది, పాలు ఇవ్వంటే తంతా ఉంది. ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్ర పరిస్థితి. వర్షాలు కంటిన్యూ, మరో 2 రోజుల పాటు అవకాశాలు. 13 జిల్లాలో కురుస్తాయని అంచనా. కొనసాగబోతున్న యెల్లో వార్నింగ్. నిన్న గరిష్టంగా ములుగులో 12 సెంటీమీటర్లు. 30 రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు డల్లాసా? సికింద్రాబాద్ ఇక్కడ ఇటు మన అసెంబ్లీ నుంచి ఇవతల డల్లాస్, అవతల ఇస్తాంబుల్. అవతల ఇస్తాంబుల్, అటు పోతే లండన్ ఉంటుంది. నెక్స్ట్